భారతదేశంకి సంతోషకరమైన వార్త ఏంటంటే, ఏదో ఒకరోజు తగ్గడం వేరు, కేసులు క్రమంగా గత వారం రోజులుగా తగ్గుముఖం పడుతూ వచ్చినాయి. కేసులు రిజిస్టర్ అవుతున్న తగ్గుముఖం పట్టడమే కాదు, రికవరీలు భారీగా పెరుగుతున్నాయి. కేసుల కంటే రికవరీల సంఖ్య భారీగా పెరిగింది. గత వారం రోజుల్లో మొదటి రెండు రోజుల్లో మాత్రం, రెండో రోజున మాత్రం ఫస్ట్ రోజున తగ్గి రికవరీలు మళ్ళీ రెండో రోజున పెరిగినాయి. ఇదే ఫస్ట్ రోజున పెరిగి రెండో రోజున తగ్గినాయి. బట్ ఓవరాల్గా చూసుకుంటే కేసెస్ ఫాలన్ డౌన్ మాత్రం 4 లక్షలు 4.5 లక్షల దాకా వెళ్ళినటువంటి నుంచి ఇప్పుడు తాజాగా గత 24 గంటల్లో 2,81,683 కేసులు నమోదైనవి. రికవర్ అయిన వాళ్ళు ఏకంగా 378,388, డెత్స్ 4,092. ఈ డెత్తులు తగ్గాల్సి ఉంది. అదే సందర్భంలో రికవరీలు దాదాపుగా 90,000 ఎక్స్ట్రా రికవరీలు జరుగుతున్నాయి. అంటే కేసులు నమోదయ్యే దానికంటే కూడా ఇది చాలా సంతోషకరమైనటువంటి వార్త. క్రమంగా దేశం దారికొస్తున్నటువంటి పరిస్థితి, మనం జాగ్రత్తగా ఉంటే మరణాలకి దూరంగా రికవరీలకు దగ్గరగా భవిష్యత్తులో వ్యాక్సిన్స్ వేయించుకున్నాక పూర్తి ఆరోగ్యంగా ఉండగలుగుతాం. మన చేతుల్లో ఉంది ఇప్పుడు, మన ప్రాణం మన వాళ్ళ ప్రాణాలు.